केसीआर गारी आशीर्वाद तेलंगाना राष्ट्रम एर्पड्ड तर्वात एवरिकी लेनी प्राधान्यता टीआरएसएलपी लीडर गा केसीआर गारिनी प्रपोज चेयालंटे डाक्टर राजे विल प्रपोज अनि चेप्पेसि नातो टीआरएसएलपी लीडर गा प्रकटिंचडं जरिगिंदि నాకు ఇష్టమైన వైద్య ఆరోగ్య శాఖను నాకు అప్పజెప్పడం జరిగింది అడగకుంటనే చరిత్రలో మిగిలిపోయే ఉప ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ గారు నాకు ఇవ్వడం జరిగింది శాసన మండలిలో మరి అనేక మంది సీనియర్లు ఉన్నా కూడా నాతో బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం నాకు ఇవ్వడం జరిగింది తెలంగాణలో తొలి యూనివర్సిటీ కాలేజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ సాధించడానికి పెద్దలు కేసీఆర్ గారు వరంగల్ కి ఇవ్వడం జీవితంలో మర్చిపోలేం అనేక రకాలుగా నేను రాజకీయ ఓనమాలు దిద్దింది కాంగ్రెస్ లోనైతే నా ఎదుగుదల మొత్తం కూడా టిఆర్ఎస్ పార్టీలో పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో మాత్రమే ఉప ముఖ్యమంత్రి పోయిన తర్వాత అనేక జాతీయ పార్టీలు లోకల్ రీజనల్ పార్టీలు అనేక మంది నా దగ్గరికి వచ్చినప్పుడు ముక్త కంఠంతో వారికి ఒకటే మాట చెప్పడం జరిగింది నేను ఈ రోజు ఉపముఖ్యమంత్రిగా తొలి ఉపముఖ్యమంత్రిగా ఉండనంటే అది టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నా జీవితాంతం టిఆర్ఎస్ పార్టీలో ఉంటా ఈ బంగారు తెలంగాణలో భాగస్వామైతని చెప్పేసి అనేకసార్లు చెప్పి మాట్లాడడం జరిగింది సో రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా కలుసుకునే వాళ్ళు ఉంటారు రాజకీయంగా కలుసుకునే వాళ్ళు ఉంటారు పరిచయాలు ఉంటుంటాయి కానీ దాని రాజకీయాలకు అంటగట్టి పెట్టడం సరైంది కాదు ఈ రోజు కేసీఆర్ గారు దళితుల పక్షపాతిగా నా రాజకీయ అరంగేట్రం ఆనాడు 1994 లో దండోర ద్వారా నేను ప్రజా జీవితానికి అదే విధంగా నా దళితులకు సేవ చేయడానికి లేదా మాదిగా సామాజిక వర్గంలో పుట్టిన నేను దానికి అండగా ఉండాలని ఆ రోజు రాజకీయాల్లో మెల్లిమెల్లిగా రావడం జరిగింది అక్కడ నుండి ఈ రోజు తలెత్తుకొని To reach Dalits, ఒక చక్కటి కార్యక్రమం తెలంగాణ దళిత బంధు అనే ఒక కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఏలు చూపితే నేను కొండబాకే విధంగా జూలై 1వ తారీఖు నుండి జూలై 10వ తారీఖు వరకు గర్పూర్ నియోజకవర్గంలో రోజు 10 12 ఊర్లు తిరుగుతూ రాత్రి 7 నుండి 10 గంటల వరకు ఒక దళిత వాడల్లో అక్కడ ఉన్న సమస్యల మీద సమాలోచన చేసి మరుసటి రాత్రి దళిత వాడల్లో నిద్ర చేసి మరుసటి ఉదయం 7 నుండి 10 గంటల వరకు ఇంటింటిని సందర్శించి వారి స్థితిగతులను జీవన విధానాన్ని వారి అవసరాలను అక్కడున్న మౌలిక సదుపాయాలను నిరుద్యోగ సమస్యను కళ్ళార చూసినప్పుడు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో